వెల్కమ్ టు అవర్ ఛానల్ కాయ్ టీవీ మీడియా. ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ నేతలు బాహటంగానే ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారా? టీఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయా? తాజాగా సోషల్ మీడియా వేదికగా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చేసిన కామెంట్స్తో మొదలైన రగడ చిలికి చిలికి గాలివానగా మారుతోందా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ శ్రేణుల మధ్య చర్చకు కారణమవుతున్నాయి. ఎమ్మెల్యే రేగా కాంతారావు తాజాగా అధికార పార్టీ నేతలపైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పక్కా టీఆర్ఎస్ పార్టీలో కొనసాగే నాయకులు మాత్రమే తనతో కలిసి పనిచేయాలని, మనకు మాజీ ఎమ్మెల్యేతోనే పోటీ ఉంటుందంటూ అందులో ఎటువంటి సందేహము లేదంటూ టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లను టార్గెట్ చేశారు. పాయం వెంకటేశ్వర్లు పినపాక నియోజకవర్గం నుండి 2004లో సిపిఐ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తరువాత 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రేగా కాంతారావు చేతిలో ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో సిపిఐ పార్టీ నుండి వైసీపీలో చేరి పినపాక ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తరువాత రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావటంతో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సొంత పార్టీలోనే శత్రువులు ఉన్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆయన తన అనుచరులకు సందేశాలను పంపారు. పినపాక నియోజకవర్గంలో మనకు మాజీ ఎమ్మెల్యేతోనే పోటీ ఉంటుందని, హ్యాట్రిక్ సాధించటానికి నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల నుండి కాంగ్రెస్ అభ్యర్థికి క్రాస్ ఓటింగ్ జరిగినట్లు టీఆర్ఎస్ నేతలు బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ నేతల మధ్య ఉన్న వర్గ విభేదాలు దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. తాజాగా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు వ్యాఖ్యలు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వర్గ విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. పినపాక అభివృద్ధి నేను చూసుకుంటానని బాధ్యతలు తీసుకున్న మండల నాయకులు గ్రామాల్లో పర్యటించి సమస్యలను గుర్తించండి అంటూ రేగా కాంతారావు పినపాక నియోజకవర్గ పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. టీఆర్ఎస్ పార్టీలో ఉండే ప్రజాప్రతినిధులు గ్రామాల్లో సమస్యలను నిర్లక్ష్యం చేయకండి, రాజకీయాల సంగతి తాను చూసుకుంటాను అంటూ వెల్లడించారు. టీఆర్ఎస్ పార్టీలో కొనసాగే వారే తన పర్యటనలో పాల్గొనాలి అంటూ రేగా కాంతారావు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇదే క్రమంలో తాను గ్రామాల్లో పర్యటించినప్పుడు పక్కాగా టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగే నాయకులు మాత్రమే పాల్గొనండి, రెండో ఆలోచన చేసేవారికి ఇక నుండి ఫోన్లు రావు అంటూ రేగా కాంతారావు తమకు సహకరించని ప్రత్యర్థి వర్గాన్ని టార్గెట్ చేశారు. వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని మోసగాళ్ల మాటలు హరికథల్లా ఉంటాయని, ప్రజాక్షేత్రంలో వారికి ఓటమి తప్పదని రేగా కాంతారావు హెచ్చరించారు. పినపాక నియోజకవర్గంలో 2018 జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన రేగా కాంతారావు టీఆర్ఎస్ పార్టీలో చేరి ప్రభుత్వ విప్ అయ్యారు. ఇక రేగా కాంతారావు చేతిలో ఓటమి పాలైన టీఆర్ఎస్ నేత పాయం వెంకటేశ్వర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రేగా కాంతారావు నియోజకవర్గంలో ఆధిపత్యం చెలాయిస్తూ ఉండటంతో రెండు వర్గాల మధ్య అంతర్గత పోరు కొనసాగుతోంది. పినపాక నియోజకవర్గంపై పట్టు కోసం నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తనకు అవకాశం ఇస్తారని పాయం వెంకటేశ్వర్లు తీవ్రంగానే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సీఎం కేసీఆర్ పాయం వెంకటేశ్వర్లకు అవకాశం కల్పించలేదు. దీంతో తీవ్ర అసహనంలో ఉన్నారు. ఇటు నియోజకవర్గంలో పట్టు కోసం పినపాక నియోజకవర్గంలో రేగా కాంతారావు ఆధిపత్యానికి బ్రేక్ వేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రేగా కాంతారావు తాజాగా చేసిన వ్యాఖ్యలు గులాబీ పార్టీ నేతల మధ్య ఉన్న అంతర్గత కలహాలను బట్టబయలు చేశాయి. పార్టీ శ్రేణుల మధ్య పినపాక నియోజకవర్గంపై ఆసక్తికర చర్చకు కారణమవుతున్నాయి. మరోవైపు ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీలోని వర్గ విభేదాలు ఎటువైపుకు దారితీస్తాయనే చర్చ జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.